హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా సిస్టర్స్. ఈరోజు నేను మీ అందరితో ఒక ఎక్సైటెడ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేనండి, మన కాకినాడలో ఫుడీ ట్రైన్ రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేశారు కదా, సో మేమైతే ఈరోజు అక్కడికి వెళ్తున్నాము. మీకు కూడా ఆ రెస్టారెంట్ చూపిస్తాను, వచ్చేయండి. ఇదైతే మనకి కాకినాడలో టూటౌన్ పోలీస్ స్టేషన్ పక్కన కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి వైట్ హౌస్ అనేది కనిపిస్తుంది. దాని పైన ఫుడీ ట్రైన్ రెస్టారెంట్ అనేది ఉంటుంది. కాకినాడలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీ అడ్రస్ అనే చెప్పొచ్చు. లేకపోతే మనకి ఆపోజిట్లో ఈజీ బై అని కూడా ఉంది, దాన్ని కూడా చూడండి. దానికి ఆపోజిట్లోనే మనకి ఫుడీ ట్రైన్ అనేది ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు నేనైతే పైకి వెళ్ళి ఫుడ్ అండ్ అంబియన్స్ ఎలా ఉంది అనేది మొత్తం మీకు చూపిస్తాను. లెట్స్ గో. ఇక్కడ చూసారు కదా, బయట మనకి ట్రైన్ థీమ్ అనేది పెట్టారు. సో ఇది చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది అండ్ అందరూ కూడా ఇక్కడ ఫోటోషూట్స్ అనేవి తీసుకుంటున్నారు అండ్ మేము కూడా ఇక్కడ కొన్ని స్నాప్స్ క్యాప్చర్ చేసుకున్నాము. మాకైతే ఇది చాలా బాగా నచ్చింది అండ్ బయట నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ వెయిటింగ్ లాగా మనకి ఇక్కడ సెటప్ చేశారనమాట. అండ్ ఇప్పుడు నేనైతే ఫస్ట్ నుంచి మీకు ట్రైన్ రెస్టారెంట్ చూపిస్తాను, వచ్చేయండి. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని ఉంది, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. దాన్ని కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ట్రైన్ థీమ్ పెట్టారు, ఇదంతా కొంచెం బాగా కనిపిస్తుంది. అండ్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే నెక్స్ట్ సెకండ్ ఎంట్రన్స్ ఉంది, అది ప్లాట్ఫామ్ నెంబర్ 2. అంటే మనకి ఒక స్టేషన్ సెటప్ లాగా వీళ్ళు సెట్ చేశారు. దీని ఏంటంటే ఒక టీసీ గెటప్ అనమాట, లైక్ బిల్లింగ్ కానీ లేకపోతే ఆర్డర్స్ కానీ తీసుకుంటారంట. ఇదంతా అవుటర్ వ్యూ. సో మనం కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దాం. చూసారు కదా, లోపల అంబియన్స్ అంతా కూడా ఎంత బాగా కనిపిస్తుందో మనకి. ఇదంతా కూడా ఒక రైల్వే స్టేషన్ సెటప్ లాగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి రైల్వే స్టేషన్ అవుటర్ వ్యూ ఎలా ఉంటుందో ఆ సెటప్ అనేది ఇక్కడ వాళ్ళు వాల్కి పోస్ట్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి, వాల్కి ఒక ట్రైన్ ట్రాక్ పైన వెళ్తున్నట్టు అది ఒక వ్యూ. అండ్ ఇక్కడ కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఫార్మర్ ఎడ్ల బండి, అంటే ఈస్ట్ గోదావరి రిజెంబ్లెన్స్ కింద. అండ్ ఇక్కడ గోదావరి బ్రిడ్జ్ అనమాట, మన రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్, తాజ్ మహల్, అలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అయితే వీళ్ళు వాల్కి పోస్టింగ్స్ అనేది చేశారు. అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళు ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క స్టేషన్ బోర్డ్ అనమాట. ఇక్కడ చెన్నై, ఇక్కడ తిరుపతి, అలా డిఫరెంట్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ స్టేషన్ బోర్డ్స్ అయితే వీళ్ళు సెటప్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి, మన ట్రైన్ ప్రతి స్టేషన్కి కూడా ఫుడ్ అనేది తీసుకొచ్చి ఎలా ఇస్తుందో, ఇది చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇక్కడ నెల్లూరు స్టేషన్ కనిపిస్తుంది, దానికి ఆపోజిట్లో కడప స్టేషన్ అనమాట. అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేషన్ బోర్డ్స్ అయితే వీళ్ళు సెటప్ చేశారు. అండ్ ఇక్కడ చాలా న్యాచురల్గా నిజంగానే రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎలా సౌండ్ చేసుకుంటూ వస్తుందో అలా ట్రైన్ సౌండ్ చేసుకుంటూ ఫుడ్ తీసుకొస్తుంది అనమాట. చూడండి, పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్గా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుందండి. మనీ బిజీ లైఫ్లో మనం ఒక వీకెండ్ పిల్లలతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చని నేను చెప్పగలను. ఎందుకంటే ఫుడ్ పక్కన పెట్టేస్తే మనం ఈ ట్రైన్ రెస్టారెంట్ థీమ్ అనేది చిన్నపిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అనేది తింటున్నారు. నార్మల్ రెస్టారెంట్స్లో కాకుండా ఇక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా యాడ్ అవునని నేను చెప్పచ్చు. ఇది చూసారు కదా మెనూ కార్డ్, దీంట్లో మనకి స్టార్టర్స్ ఇంకా మెయిన్ కోర్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ రెస్టారెంట్లో. ప్రైసెస్ కూడా ఓకే అని చెప్పచ్చు. అండ్ ఈస్ట్ గోదావరిలోనే ఫస్ట్ టైం దట్టు మన కాకినాడలో ఈ ట్రైన్ రెస్టారెంట్ అనేది లాంచ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మన కాకినాడ నియర్ బై ప్లేసెస్ వాళ్ళు కూడా కంపల్సరీ వచ్చి ఈ ట్రైన్ రెస్టారెంట్ అనేది విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. ఈచ్ స్టేషన్కి ఫుడ్ డెలివర్ చేసిన తర్వాత ట్రైన్ కామ్గా సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ రెస్టారెంట్ సెప్టెంబర్
థర్డ్ నా కాకినాడలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ట్రైన్ బేస్డ్ థీమ్ రెస్టారెంట్ అండి. బేసిక్గా ట్రైన్ మీద ఫుడ్ సర్వ్ చేయడం మా కాన్సెప్ట్. అది కొత్తగా ఉంది కాబట్టి మేము కాకినాడలో చేయాలని ఎప్పటి నుంచి అనుకున్నాం, కానీ లాక్డౌన్ వల్ల కాస్త డిలే అయ్యి లాస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే మేము అనుకున్న దానికన్నా కస్టమర్స్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలామంది దూరం నుంచి కూడా వచ్చి వేరే ఊళ్ళ నుంచి వచ్చి చూడడం జరుగుతుంది. అండ్ మన అలాగే ఇక్కడ ట్రైన్ థీమ్ ఎంత డిఫరెంటో ఫుడ్ కూడా అంతే డిఫరెంట్గా చేయాలని చెప్పేసి మేము కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్పెషల్ ఫిషెస్, స్పెషల్ బిర్యానీస్, అలాగే స్పెషల్ కర్రీస్, అండ్ అరేబియన్ స్టైల్, ఇండియన్ స్టైల్, కాంటినెంటల్, చైనీస్, ఓవరాల్గా మొత్తం అన్నీ కవర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసారు కదా ట్రైన్ ఏ స్టేషన్కి అయితే వస్తుందో అక్కడ మనకి గ్రీన్ సిగ్నల్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో అందుకని మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు అయితే ఫుడ్ మా స్టేషన్కి వచ్చేస్తుంది. అండ్ వాళ్ళు అక్కడ ట్రాక్ని కూడా ఏది టచ్ చేయొద్దు అని చెప్తూనే ఉన్నారు. చూడండి మా ఫుడ్ అయితే మా టేబుల్కి వచ్చేసింది. సో ఇక్కడ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఫుడ్ అయితే ఇక్కడ నాన్ స్పైసీగానే ఉందండి, మరీ అంత స్పైసీగా అయితే ఏం లేదు. వీళ్ళు చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మైల్డ్గా అయితే చేశారు ఫుడ్ అంతా కూడా. ఇక్కడ సర్వింగ్ చేసేవాళ్ళు కూడా మా టేబుల్ దగ్గర ఈ అమ్మాయి అయితే మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకొని సర్వింగ్ అనేది చేశారు. ఈ ట్రైన్ రెస్టారెంట్ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఆహా సిస్టర్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. స్టే ట్యూన్, బై బై.